మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. జుట్టును బాగా పెంచేవాళ్ళని చూసాం కదా, వేలిగోళ్లను కూడా పెంచేవాళ్ళని చూసాం. కానీ ఓ వ్యక్తి తన మీసాలను పెంచేశాడు. అవి ఎంతగా అంటే మడిచిపెట్టి ముడివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీసాలకు వేసిన దారపు ముడిని తన చెవికి తగిలించుకొని తిరుగుతాడు. ఇదెక్కడో ఈ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యక్తి పేరు బాల్కిషన్ రాజ్పుత్. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా రత్ తహసీల్లోని బరువా గ్రామస్థుడు. బాల్కిషన్ రాజ్పుత్ ఒక రైతు. అతడికి భార్య, తల్లిదండ్రులు, పిల్లలున్నారు. 64 వయసున్న బాల్కిషన్ కు ప్రస్తుతం 24 సైజులో మీసాలున్నాయి. విశేషం ఏంటంటే అతడు గత 35 మీసాలు కట్ చేయనే లేదట. అందరిలాగే కుటుంబ జీవితం గడిపే బాల్కిషన్ ఇంతలా మీసాలు ఎందుకు పెంచుకున్నాడో 1991 నాటి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పేశాడు. ఓ రోజు పోలీసులు ఆయన్ను అనవసరంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి లాకప్ లో ఉంచారు. ఆ తర్వాత మీసాలున్న చాలా మందిని తీసుకొచ్చి అదే లాకప్ లోకి నెట్టారు. వారిలో ఓ వ్యక్తికి 24 మీసాలు ఉండటాన్ని చూశాడు. అప్పట్లో తన మీసాల పొడవు కేవలం 8 అంగుళాలే. తన వైపు చూసిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ నవ్వారు. తనను ఏదో తిడుతూ అవహేళనగా పక్కకు నెట్టారు. ఆ క్షణంలోనే తను కూడా మీసాలను పొడవుగా పెంచాలని నిర్ణయించుకున్నాడట. లాకప్లో 24 మీసాలతో ఉన్న వ్యక్తే గజ దొంగ లఖన్ సింగ్ అని ఆ తర్వాత తనకు తెలిసొచ్చిందని బాల్కిషన్ వివరించారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి నా మీసాలను పసిపాపల్లా కాపాడుకుంటూ వచ్చాను. అవి పెరిగేందుకు మంచి పోషకాహారం తిన్నాను. చివరకు తండ్రి చనిపోయినప్పుడు కూడా మీసాలను కట్ చేయలేదు, వాటి సైజును తగ్గించి వదిలేశాను. దాదాపు 33 నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మీసాలివని చెప్పుకొచ్చాడు బాలకిషన్. ఇవి తనకి ఎంతో పేరును తెచ్చాయన్నారు. ఎన్నో చోట్ల సన్మానాలు కూడా జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. చివరకు మహిళలు కూడా తన మీసాలను మెచ్చుకుంటూ ఉంటారని ఆయన అన్నారు. పచ్చి ఉసిరి మజ్జిగతో జుట్టును కడిగితే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా తయారవుతాయని మహిళలకు సలహా ఇస్తూ ఉంటానని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.